నమస్తే హైబీస్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ చైతన్య చైతన్యమృర్తం కోవిడ్ వ్యాక్సిన్లు ఆరోగ్యానికి ప్రమాదకరమని నార్వే తెలిపింది బలహీనంగా ఉన్న వృద్ధులకు కోవిడ్ టీకాతో ప్రమాదం ఉందని కోవిడ్ నైన్టీన్ ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికి ఇరవై మూడు మంది వృద్ధులు మరణించారని నార్వే ఆరోగ్య శాఖ వెల్లడించింది మరి బలహీనంగా ఉన్న వృద్ధులు ఇతరత్ర అనారోగ్య సమస్యలు వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా గుర్తించారు అయితే ఆరోగ్యవంతులు యువకులు టీకాను తీసుకోవచ్చని నార్వే ప్రభుత్వం చెబుతోంది వైరస్ బారిన పడిన సుమారు ముప్పై మూడు వేల మందికి ఇప్పటి వరకు నార్వేలో టీకా ఇచ్చారు ఇరవై తొమ్మిది కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా దీనిలో మూడో వంతు ఎనభై ఏళ్ళు దాటిన వారే ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వారిలోనే ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయని వైద్యులు చెప్పారు వృద్ధుల మృతిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు ఫైజర్ వ్యాక్సిన్ వల్లనే మరణాలు సంభవించాయని ఇంకా నిర్ధారించలేదని మరణించిన ఇరవై మూడు మందిలో పదమూడు మంది విరోచనాలు వికారం జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు పేర్కొన్నారు నార్వేలో టీకా మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు ఎనభై ఏళ్ళ పైబడిన వృద్ధులకు టీకాలు వేయకుండా ఉండాలని నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరికలు జారీ చేసింది